ధనుర్రాశి, ధనుర్రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది. దే ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ఏలినాటి శని. సో ఏలినాటి శని అయిపోయిన తర్వాత వీళ్ళకి పంచమంలో ఉంటుంది, వాళ్ళకి ధనురాశి వాళ్ళకి పంచమంలో గురువు చండాల యోగం ఉంటుంది. కాబట్టి పంచమం అంటే ఏంటంటే పుత్రపుత్రికా స్థానంతో పాటు ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కూడా ఈ పంచమ భావంలో చెప్పబడతాయి. సో వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్లో ఒక ఆలోచన మీద ఉండలేనటువంటి ఏకైక రాశి. అందరూ 8 గంటలు 6 గంటలు పడుకుంటే వీళ్ళు 3 గంటలు 4 గంటలు పడుకుంటారు. అంటే ఎప్పుడు తీవ్రమైన ఆలోచన, ఎప్పుడు ఏదో ఒక పని, ఒక పని కంప్లీట్ చేయకుండా ఇంకో పనిలోకి వెళ్ళిపోవడం అనేటువంటి లక్షణం వీళ్ళకి భయభర్త ఉంటుంది. వీళ్ళకి వైబర్త్ నేచర్ ఇది. సో కాబట్టి వీళ్ళకి న్యా సూచన ఏంటంటే వీళ్ళు ఒక పని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో కొత్త పని స్టార్ట్ చేయండి. ఒక లోన్ క్లియర్ చేసిన తర్వాత ఇంకొక లోన్కి వెళ్ళండి. ఒక పని కంప్లీట్ చేయకుండా ఇంకొకళ్ళకి ప్రామిస్ చేసి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి అప్పుడు పరిస్థితులు బాగాలేకపోతే చేతులు ఎత్తేసి అనవసరంగా చెడ్డ పేరు తీసుకోవద్దు. కంటిన్యూస్ స్పీచ్ వితౌట్ ట్రూత్ అని రాసి ఉంటుంది ఆస్ట్రాలజీలో వీళ్ళ గురించి, ధనురాశి వాళ్ళ గురించి. అంటే వీళ్ళు చెప్పే మాటల్లో ఆచరణకు వచ్చేటప్పటికి అవి క్రియాశీలకంగా ఉండవని చెప్తారు. అంటే పనికి మాలిన మాటలన్నీ మాట్లాడతారని శాస్త్రంలో రాసింది. దానికి కారణం నేను దానికి వెనక ఉన్న కారణం నేను చెప్పేశాను. కాబట్టి ఈ కారణాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. గురుచండాల యోగ ప్రభావం మీద ఏమాత్రం ఉండదు.